హలో అండి, నేను డాక్టర్ శ్రీలత, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హన్మకొండ. బ్రాంచ్ వచ్చేసి విజయ థియేటర్ ఆపోజిట్ కాకాజీ కాలనీలో ఉందండి. సో ఈ మా పార్థా డెంటల్ నాట్ ఓన్లీ హన్మకొండలో కాదండి, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మొత్తం ఆల్మోస్ట్ అరౌండ్ 100 బ్రాంచెస్ ఉన్నాయండి. సో 100 బ్రాంచెస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందండి. సో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే అందరికీ లైక్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి నార్మల్గా జనాలకి ఎవరికైతే ఎక్కువగా తెలియదు, సో వాళ్ళందరికీ తెలియాలని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాండి. సో దాంట్లో భాగంగా నేను ఈరోజు మీకు ఒక పేషెంట్ టెస్టిమోని ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ అబ్బాయి పేరు రోహిత్ అండి. సో తను పార్థా డెంటల్ క్లినిక్కి వాళ్ళ ఫాదర్తో పళ్ళు ఎత్తుగా ఉన్నాయని చెప్పేసి క్లిప్స్ వేయించుకోవడానికి వచ్చారు. సో క్లిప్స్ వేయించుకొని వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ డౌట్ ఏంటి అంటే వాళ్ళకి క్లియర్ చేసినప్పుడు క్లిప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే ట్రీట్మెంట్ మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి పైన రెండు కింద రెండు పళ్ళు తీయాలని చెప్పానండి. సో చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు చాలా కంగారు పడ్డారు. సో ఎలా తీస్తే మళ్ళీ కంటికి ప్రాబ్లం అవుతుంది అది ఎలా అనేసి. సో ఈ ప్రాబ్లం ఈ అబ్బాయి రోహిత్కి ఒక్కరిదే కాదండి, చాలామందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. సో ఆ డౌట్ మేము డాక్టర్స్ చెప్పడం కంటే ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్ చెప్తేనే చాలామందికి ఇంకా ధైర్యం వస్తుంది అనేసి. సో దాని టెస్ట్ మనం ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ తనకి లాస్ట్ వీక్ ఇక్కడ ఒక పన్ను తీసేసానండి నేను. ఏదైతే మనం క్లిప్స్ వేసినప్పుడు ఇటు ఫస్ట్ కూరపళ్ళ పక్కన ఫస్ట్ 2 teeth పైనవి కిందవి తీస్తాను. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను తీసాను. తీయించేటప్పుడు తనకు చాలా భయపడ్డాడు. సో ఇప్పుడు తీసాక తన ఎలా ఉంది అనేది తన మాటల్లోనే విందాం. హలో, మై నేమ్ ఇస్ రోహిత్. నేను పార్థా డెంటల్కి మా ఫాదర్తో వచ్చాను. వచ్చి మేడం కలిసినప్పుడు నాకు నా ప్రాబ్లం చెప్తే మేడం నాకు క్లిప్ ట్రీట్మెంట్ అని చెప్పారు. చెప్పినప్పుడు నేను కూడా మా ఫాదర్ ఓకే అన్నాం. మేడం క్లిప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. అయితే మా డాక్టర్ ఏమన్నారు, పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు తీసేయాలన్నారు. పళ్ళు తీసేయడం జరిగింది. దానివల్ల నాకు తీసిన తర్వాత చాలా బాగానే అనిపిస్తుంది అండి.